రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఎంత పెద్ద స్టార్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇక్కడ 15 సినిమాలకు పైగానే నటించింది. తెలుగులో సూపర్ స్టార్ అయిన తర్వాత సొంత ఇండస్ట్రీకి పయనమైంది రకుల్. హిందీలో ఇప్పటి వరకు ఈమెకు కోరుకున్న గుర్తింపు అయితే రాలేదు. ఏదో 1-2 సినిమాలు చేయడం తప్ప ఇప్పటి వరకు సాలిడ్ బ్లాక్ బస్టర్ ఒక్కటి కూడా అందుకోలేదు రకుల్. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేసిన పనికి నేటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందనే వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలీవుడ్లో యార్యాన్, అయ్యారే, దేదే ప్యార్దే సినిమాలు ఈమెకు నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి, కానీ బ్లాక్ బస్టర్ మాత్రం ఇవ్వలేకపోయాయి. అయితే ఇప్పుడు తెలుగుపై ఫోకస్ తగ్గించి పూర్తిగా హిందీపైనే దృష్టి పెట్టింది రకుల్. ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్లో తనకున్న ఇమేజ్ గురించి కానీ క్రేజ్ గురించి కానీ ఓపెన్గానే చాలా విషయాలు మీడియాతో షేర్ చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తాను సౌత్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఉత్తరాదిన మాత్రం తనను ఇంకా చాలా మంది గుర్తు కూడా పట్టారని చెబుతుంది రకుల్. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలు 3 మాత్రమే అని అందులో దేదే ప్యార్దే తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిందని చెబుతుంది రకుల్. బాలీవుడ్లో కోరుకున్న గుర్తింపు రావాలంటే ఇంకొన్ని రోజులు శ్రమించాల్సిందే అంటుంది ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే తనకు బెంగాలీ, భోజ్పురి యాక్టర్స్ తెలియదని, అలాగే బాలీవుడ్లో కూడా తనను అందరూ గుర్తుపట్టాల్సిన అవసరం లేదని చెబుతుంది రకుల్. అలా గుర్తుపట్టాల్సి వచ్చిన రోజు ఖచ్చితంగా తన మరో 10 సినిమాలైనా చేసి ఉండాలని చెబుతుంది. అయితే బెంగాలీ, భోజ్పురి నుంచి కూడా మంచి నటులు వస్తున్నారు, కానీ అక్కడి వాళ్ళు అసలు తనకు తెలియదని చెప్పడంతో రకుల్పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయితే మాత్రం వేరే భాషకు చెందిన నటులను కించపరచడం ఏంటంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరి ఈ విషయంపై రకుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి, చూసి ఆనందించండి.